తెలుగు న్యూస్ ఛానల్స్లో ఒకటైన టీవీ 5 గ్రూప్ ఆఫ్ ఛానల్స్ను అమ్మేసినట్టు తెలుస్తోంది. గుజరాత్ రాష్ట్రానికి చెందిన వ్యక్తులు కొత్తగా డైరెక్టర్లుగా నియామకం కావడం జరిగింది. అత్యంత రహస్యంగా జరిగిన ఈ డీల్ ఇటీవలే తాజాగా జరిగినట్టు తెలుస్తోంది. టీవీ 5 న్యూస్ ఛానల్లో డైరెక్టర్లుగా బిఆర్ నాయుడు, శ్యామ్ నాయుడుతో పాటు మరికొందరు ఉండేవాళ్ళు. వీళ్ళంతా చైర్మన్ బిఆర్ నాయుడు ఫ్యామిలీ మెంబర్స్. ఇప్పుడు బిఆర్ నాయుడు ఫ్యామిలీకి సంబంధించిన వారు ఎవరూ టీవీ 5 గ్రూప్లో చైర్మన్స్గా లేరు. టీవీ 5 ఛానల్స్ డైరెక్టర్లుగా ఒకేసారి అందరూ తప్పుకున్నారు. కొత్త డైరెక్టర్లుగా దివ్యేష్, మాణిక్ లాల్ షా, స్మృతి, శ్రేయాన్స్ లాల్ షా, శ్రేయాన్స్ శాంతి లాల్ షా అనే ముగ్గురు కొత్త వ్యక్తులు వచ్చి చేరారు. వీళ్ళందరూ గుజరాత్ రాష్ట్రానికి చెందినవారు. నాయుడు స్థానంలో షాలను కొత్తగా డైరెక్టర్లుగా నియమిస్తూ ఎంఐబి ఉత్తర్వులు జారీ చేసింది. మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ అప్రూవల్ ఇస్తూ ఆన్లైన్లో సైతం ఈ మార్పు చేసింది కేంద్ర ప్రభుత్వం. టీవీ 5 తెలుగుతో పాటు టీవీ 5 కన్నడ, హిందూ ధర్మ ఛానల్స్ అన్నిటిలోనూ కొత్తగా ఈ ముగ్గురు డైరెక్టర్లే ఉన్నారు. ఒక్కసారిగా ఈ మార్పు జరగడం చూస్తుంటే టీవీ 5 ఛానల్స్ అమ్మేసినట్లు పక్కా సమాచారం. టీవీ 5 ఛానల్స్ అమ్మకం వెనుక చాలా కారణాలు ఉన్నాయి. ఏపీ ప్రభుత్వం సీఎం జగన్తో వ్యక్తిగత కక్షతో ముందుకు వెళుతున్నారు టీవీ 5 యాజమాన్యం. ఈ క్రమంలోనే ఏపీ వ్యాప్తంగా 30 నుండి 40 కేసులు నమోదయ్యాయి. అంతేకాదు బార్క్లో కేసులున్నాయి. బార్క్ కేసులన్నింటినీ సిబిఐకి అప్పగించాలని మినిస్ట్రీ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్ డిసైడ్ అయ్యింది. సిబిఐ ఎంటర్ అయితే టీవీ 5 రేటింగ్ బండారం బయటపడుతుంది, విచారణ ఎదుర్కోనుంది. ఈ నేపథ్యంలో టీవీ 5 న్యూస్ ఛానల్స్పై ఎన్ఫోర్స్మెంట్ ఈడీ కేసులున్నాయి. ఇంతేకాకుండా ఇటీవలే హవాలా వ్యవహారం తెరపైకి వచ్చింది. రఘురామకృష్ణరాజుకు విదేశీ ఖాతాల నుండి 1 మిలియన్ యూరోల బదిలీ అయ్యాయని ఏపీ ప్రభుత్వం ఏకంగా కేంద్ర ఆర్థిక శాఖకు కంప్లైంట్ చేసింది. ఈ కంప్లైంట్ ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ ప్రారంభించింది. హవాలా లావాదేవీలు అనేవి చాలా సీరియస్ మ్యాటర్. ఒక్కసారి ఇందులో ఇరుక్కుంటే టీవీ 5 బ్యాంక్ ఖాతాలన్నీ సీజ్ చేసే అవకాశం ఉంది. గతంలో సాక్షి ఛానల్ జగన్ కేసుల్లోనూ ఆస్తులు సీజ్ చేసిన విషయం తెలిసిందే. అదేవిధంగా టీవీ 5 వ్యవహారంలోనూ జరిగితే ఎన్నో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఇదే జరిగితే ఛానల్ మనుగడకు ముప్పు ఏర్పడనుంది. అన్ని కేసులు చుట్టుముడుతున్న క్రమంలోనే ఛానల్ను అమ్మేసినట్టు తెలుస్తోంది. ఢిల్లీ స్థాయిలో జరిగిన చర్చల్లో బీజేపీ పెద్దల సహకారంతోనే గుజరాత్ రాష్ట్రానికి చెందిన ఈ ముగ్గురు షాలు డైరెక్టర్లుగా నియామకం జరిగినట్లు మినిస్ట్రీ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్ డిపార్ట్మెంట్ విడుదల చేసిన ఉత్తర్వులు చెబుతున్నాయి. మొత్తం 150 కోట్లకు టీవీ 5 తెలుగు, కన్నడ, హిందూ ధర్మం ఛానల్స్ అమ్మకం జరిగినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ బలపడాలి అంటే ఛానల్ సపోర్ట్ అవసరం. ఈ క్రమంలోనే అంది వచ్చిన అవకాశాన్ని బీజేపీ సరిగ్గా ఉపయోగించుకున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఏది ఏమైనా టీవీ 5 న్యూస్ ఛానల్స్ డైరెక్టర్ల మార్పు దేనికి సంకేతం? ఛానల్స్ అమ్మకం వెనుక ఏం జరిగింది? ఉన్నపళంగా హడావుడిగా అత్యంత వేగంగా రహస్యంగా డైరెక్టర్లు అందరూ ఒకేసారి ఎలా మారారు? బిఆర్ నాయుడు ఫ్యామిలీ మొత్తం డైరెక్టర్లుగా తప్పుకోవడం అంటే ఇక వాళ్లకు ఛానల్తో సంబంధం లేదా? గుజరాత్ రాష్ట్రానికి చెందిన షాలు ఎలా వచ్చి చేరారు? సొంత సంస్థలో ఒక్కరు కూడా డైరెక్టర్లుగా లేకపోవడం అంటే టీవీ 5 పూర్తిగా చేతులు మారిపోయిందని స్పష్టంగా అర్థమవుతోంది.